ఇప్పుడు మనం బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో బీఎల్ఎఫ్ నాయకుల అరెస్టులు కొనసాగుతున్నాయి. వివిధ ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా వ్యాప్త ఆందోళనలకు బీఎల్ఎఫ్ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఇవాళ కలెక్టరేట్ ముట్టడికి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ సిద్ధమైంది. దీంతో జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచే ముఖ్య నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. మిర్యాలగూడలో సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. రంగారెడ్డి ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఎల్ఎఫ్ ఇవాళ పిలుపునిచ్చింది. ఈరోజు ఈ 27వ తారీఖు నాడు కలెక్టర్ ముట్టడి అని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ ముందులో అన్ని గ్రామాల నుంచి జనాలను తరలించి ధర్నా చేస్తామని తెలిసి ఈరోజు కేసీఆర్ కుట్ర బన్ని వీళ్ళని ఎక్కడికి పోకుండా ఎక్కడికక్కడే హౌస్ అరెస్టులు చేయిస్తూ ఉన్నారు. లీడర్లను అరెస్ట్ చేపిస్తారేమో కానీ జనాలను అరెస్ట్ చేపించలేరు. పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఆఫీసులో ముట్టడి కార్యక్రమం చేపట్టింది. అటువంటి కార్యక్రమానికి మేమందరం కూడా గ్రామాల నుంచి ప్రజలు తరలించి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం సక్సెస్ చేస్తామని ముందస్తుగా గవర్నమెంట్ ఈ నీచమైన సంస్కృతి ఒకటి హౌస్ ధర్నాన్ని పెట్టింది. ఈ హౌస్ ధర్నా కార్యక్రమంగా వీళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక దీనిపై స్పందించేందుకు సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. రంగారెడ్డి గారు చెప్పండి. నమస్తే అండి. ఈ నేతల అరెస్ట్ కి సంబంధించి మీ స్పందన ఏంటి? ఇప్పుడు బిఎల్ఎఫ్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీ నుండి పెద్ద ఎత్తున దళాలుగా టీంలు ఏర్పడి గ్రామాలు మొత్తం తిరుగుతూ ప్రజల్ని కలిసి ప్రజలు వాళ్ళ సమస్యలు ఏవైతే చెప్పారో ఆ సమస్యల పైన వాళ్ళు ఆర్జీలు తయారు చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. అయితే నల్లగొండ జిల్లాలో పెద్ద ఎత్తున ఒక 5-6 వేల మంది ప్రజలు కదలటానికి సిద్ధమై వాళ్ళు వస్తున్నటువంటి తరుణంలో రాత్రి మధ్యరాత్రి 12 గంటల నుండి జిల్లా వ్యాప్తంగా అరెస్టు చేయటం అనేది జరిగింది. నాయకుల్ని స్టేషన్లలో నిర్బంధించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి నన్ను గృహ నిర్బంధం చేస్తూ పోలీసు మొత్తం కూడా మా ఇంటి చుట్టూ ఉన్నారు. ఇప్పుడు నిర్బంధంలో ఉన్నా నేను దీనికి నిరసనగా ఇవాళ నిరాహార దీక్ష కూడా నేను చేయటం అనేది జరుగుతూ ఉన్నది. పోలీసు రాజ్యం అంటే ఎమర్జెన్సీని తలపించే పద్ధతుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరించడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో మరి ఇవాళ ధర్నాలు కానీ తర్వాత ప్రదర్శనలు కానీ మీటింగ్లు కానీ జరుపుకోవటానికి అవకాశం ఉంది. ఒక ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటూ అనేక ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటం తర్వాత ఉద్యమ పార్టీకి అధికారంలోకి వచ్చి ఎలాంటి ఉద్యమాలు సాగకుండా మరి ఇలా ఉక్కుపాదం ఊపేటువంటి పద్ధతుల్లో పోలీసులు చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం పోలీసు రాజ్యాన్ని నడిపించడం అనేది జరుగుతుంది. చాలా అన్యాయం, అక్రమం. ఈ పద్ధతి మానుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఏదైనా చెప్పుకుందామంటే సెక్రటరీకి రాకుండా ఇంటి దగ్గరనే పరిపాలన చేస్తూ ఉన్నారు. మంత్రుల్ని కలిసే పరిస్థితి లేదు. శాసనసభలో ఎవరిని మాట్లాడనీయకుండా గొంతు నెక్కేయటం అనేది జరుగుతూ ఉన్నది. అసలు ఎవరికి చెప్పుకోవాలి? గల ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలే అవుతున్నాయి ఎన్నికల సందర్భంగా, వాటిని అమలు చేసే పరిస్థితి లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వటం లేదు, భూమి ఇస్తా అన్నారు ఇవ్వట్లేదు, అందరికీ విద్యా వైద్యం అన్నారు లేదు, నిరుద్యోగులకు ఉపాధి అన్నారు ఉపాధి కల్పించే పరిస్థితులు లేదు, రైతులకు గిట్టుబాటు ధర లేవు. ఇలా వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు వ్యవసాయ ప్రణాళిక అనేది ప్రకటించలేదు. ఇటువంటి సమస్యలన్నీ కూడా మరి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించడం కొరకు కలెక్టర్ పరిధిలో కొన్ని పరిష్కారం కావటానికి ప్రయత్నం జరుగుతుందనే ఆలోచనతో ఈరోజు ఇవాళ ఏం నేరాలు కూడా చేశాం, ఎవరి మీద దౌర్జన్యం చేశాం, ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి ధర్నా చేసి తర్వాత మెమోరాండాలు మొత్తం కలెక్టర్కు ఇవ్వాలనే కార్యక్రమం పెట్టుకుంటే దీన్ని కూడా సహించకుండా మరి ఈ రకంగా ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి వాహనాలు ఆపేసి గృహ నిర్బంధం చేసి ఎంతకాలం అని గృహ నిర్బంధము చేసి గతంలో ఎవరు కూడా రాజ్యాలు ఏలలేదు, ఏ ప్రభుత్వం కూడా ఆ మనగడ కొనసాగలేదు. ఇవాళ మీరు అధికారంలో ఉందని చెప్పి పోలీసు రాజ్యం నడిపిస్తూ గృహ నిర్బంధం చేస్తే ప్రజలు శాశ్వతంగా కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని గృహ నిర్బంధంలో ఉంచుతారు. అది గమనించాలి. ఇటువంటి పద్ధతులు మానుకోకపోతే తప్పనిసరిగా ప్రజలు ఆ రకమైనటువంటి గుణపాఠం చెప్తారు తప్ప ఇంకోటి కాదనేది అది అర్థం చేసుకోవటం అవసరం. ఇప్పటికైనా ఇటువంటి చర్యలను మానుకొని
ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరైనా ఏ కార్యక్రమం నడుపుకోవడానికి అవకాశం కల్పించాలి. చాలా చక్కగా చెప్పారండి. మా ముందు ముందు అందరికీ మంచి జరుగుతుందని మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ రంగారెడ్డి గారు. ఇక ఇదే అంశంపై మనకు మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. గీత, ఈరోజు నల్గొండ కలెక్టరేట్ ముట్టడికి బిఎల్ఎఫ్ పిలుపునివ్వడం జరిగింది. వివిధ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు ఈ పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ల ముట్టడికి కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా జిల్లాలో చూస్తున్నట్లయితే ఇటు 31 మండలాలు 510 గ్రామాల్లో కూడా గత కొంతకాలంగా బిఎల్ఎఫ్ సంబంధించిన అంటే బిఎల్ఎఫ్ లో ఉన్న అన్ని పార్టీలు, సిపిఎం కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున సర్వేలు కూడా నిర్వహించారు. ప్రతి గ్రామంలో ఆయా సమస్యల ఆధారంగా కొంత మొత్తం కూడా నివేదిక తయారు చేశారు. ఆ నివేదికను ఇటు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగి కలెక్టర్కి అందజేయడం ద్వారా కొన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి చేసే ప్రయత్నం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు ఈరోజు కలెక్టరేట్ ముందుకు ముట్టడికి పిలుపునివ్వడంతో అర్ధరాత్రి 12 గంటల నుంచి పెద్ద ఎత్తున ఇటు బిఎల్ఎఫ్ సంబంధించిన ముఖ్య నేతలందరినీ కూడా పోలీసులు ఇళ్లకు వచ్చి అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మిర్యాలగూడ నల్గొండ దేవరకొండ అదేవిధంగా వేములపల్లి ఇట్లాంటి నకరేకల్లో అన్ని ప్రాంతాల్లో కూడా జిల్లా వ్యాప్తంగా అరెస్టులు కొనసాగుతున్నాయి. కీలక నేతలు అందరినీ కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు ఇప్పుడు ఎవరైతే అంటే దొరకలేదో వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు. కొన్ని ఇళ్లలో చూసినట్లయితే తాళవేసిన ఇంటి పై నుంచి కూడా గోడ దునికి వాళ్ళ ఇళ్లలోకి వెళ్లి అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని కూడా గృహ నిర్బంధాన్ని విధించారు. ఆయన దీనికి నిరసనగా, ప్రభుత్వ తీరుకు నిరసనగా నిరాధీక్షకు దిగారు. ఇంట్లోనే ఇంటి ముందే ఆయన కింద బయట ఆయన నిరాధీక్షకు దిగారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని చెప్పేసి అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇది ఉమ్మడి జిల్లా. చూసుకున్నట్లయితే సూర్యాపేట, యాదాద్రి ఎక్కడ కూడా ఇటువంటి ముందస్తు అరెస్టులు కేవలం నల్గొండ జిల్లాలోనే ఉన్నాయని చెప్పి సిపిఎం నేతలు ఆరోపిస్తున్నారు. కేవలం ఇక్కడ ఉన్న కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అదేవిధంగా అధికార పార్టీ నేతలు చెప్పు చేతల్లో ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టే వింటున్నారు. అందుకే ఇక్కడ ఒక తీరుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఇటువంటి ఎక్కడ కూడా ఈ ముందస్తు అరెస్టు లేవు. కేవలం తాము ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక ధర్నాకు పిలిపించాము, ధర్నా చేపట్టేందుకు కూడా తాము అవకాశం లేదా, ఇది అంటే ప్రజాస్వామ్యంలో ఉన్న అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు తాము రాజ్యాంగబద్ధంగా తాము ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఒకవేళ కలెక్టరేట్ దగ్గర కూడా ఏమైనా దిగ్బంధనం చేయడం లాంటిది, లేకపోతే వాళ్ళని అడ్డుకోవడం, లేకపోతే అప్రజాస్వామికంగా వ్యవహరించినప్పుడు అరెస్ట్ చేయాలి. తప్పితే ఇట్లాంటి ఒక ప్రజాస్వామిక నిరసనను కూడా అరెస్ట్ చేయ ముందస్తుగా అరెస్ట్ చేయడం ఎట్లా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. దీని పట్ల ఇప్పటికీ ఇటు పోలీసు ఉన్నతాధికారులు కూడా మాట్లాడుతున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది గీత. అయితే చంద్రశేఖర్, మరి ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఏదైతే ఉద్యమం అని చెప్పేసి ముందుకు వస్తున్నారో, అలాంటప్పుడు ఉద్యమం అనేది శాంతియుతంగా జరగాలి. శాంతియుతంగా జరగకపోతే కూడా ఇలాంటి అరెస్టులు, హౌస్ అరెస్టులు జరుగుతూ ఉంటాయి. మరి వారు ఎలాంటి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? గీతా, ముందు ఈ ఏదైతే వీళ్ళు ముట్టడికి పిలిపించారో ఇది కేవలం శాంతియుతంగానే తాము ఒక నిరసన చేపట్టి ఆ నిరసన ద్వారా ప్రభుత్వంపై తాము ఇప్పటి వరకు అంటే గత సుమారు 10 రోజులు 4 రోజులుగా వివిధ గ్రామాల్లో, జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పర్యటించాము. ఆ పర్యటనకు సంబంధించిన ఒక నివేదిక అంటే ఆయా గ్రామాల్లో నెలకొన్న స్థానిక సంస్థలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో క్షేత్రస్థాయిలో అవి అమలు కాకపోవడం పట్ల ఒక స్పష్టమైన నివేదిక చేశాము, రూపొందించాము. దీనికి సంబంధించి పూర్తిలో సర్వేలు సాగాయి. ఈ నివేదికను ప్రభుత్వానికి అందించిన తర్వాత దానిపైన ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలకు చేసే ప్రయత్నం శాంతియుతంగా కొనసాగుతుంది తమ ఆందోళన అని చెప్పి సిపిఎం నేతలు చెబుతున్నారు. ఈ శాంతియుత ఆందోళన కనీసం అంటే తమ నిరసన తెలిపేందుకు లేకుండా ముందస్తు చేయడం మాత్రం వాళ్ళు తప్పడుతున్నారు గీత. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.